గుడ్లూరు మండలం చెమిడితాపాడు పొట్లూరు గ్రామంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవడంతో డీఎస్పీ కండే శ్రీనివాసరావు తగిన చర్యలు చేపట్టారు. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీఐ విజయ్ కుమార్, ఎస్ఐ పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులకు నమస్కారం. నేను కందుకూరు డీఎస్పీని మాట్లాడుతున్నాను. కరోనా అనేది 2019 డిసెంబర్ లో గుర్తించడం జరిగింది. అందుకని చెప్పేసి కోవిడ్ 2019 అని చెప్పి దీనికి పేరు పెట్టడం జరిగింది. అయితే జనం గుర్తించిన తర్వాత అంచెలంచెలుగా ఈ కోవిడ్ ఈ వైరస్ రాకి ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. తుమ్మినా గానీ తగ్గినా గానీ అక్కడ ఉండేదానికి అవకాశం ఉంది. అందుకని చెప్పేసి మనం బయట తిరిగినప్పుడు వెంటనే ఇంటికి వస్తానే చేతులు శుభ్రంగా సోప్తో కడుక్కోవాలి. ఒకవేళ ఏదైనా వైరస్ మన చేతి తెలియకుండా అంటితే అది డెఫినెట్ గా కడిగినప్పుడు అది డైల్యూట్ అయిపోయేసి పోతుంది అన్న దాని అర్థం అదనమాట. మనం తప్పనిసరిగా ఈ మూడు విషయాలు పాటించాలి. ఒకటి ఏమన్నా మాస్క్ వేయాలి, రెండు మనిషి మనిషికి భౌతిక దూరము 6 అడుగులు ఉండాలి. అట్లాగే మనం బయట తిరిగినప్పుడు తప్పనిసరిగా చేతులు సోప్తో 1 నిమిషం వరకు కడుక్కుంటే మంచిది. ఈ మూడు విషయాలు మాత్రం పాటించాలి. ఎందుకంటే వైరస్ ఎవరికుందో తెలియదు, మనం ఎక్కడెక్కడో తిరుగుతుంటాము. కాబట్టి మూడు జాగ్రత్తలు తీసుకుంటే ఎవరు కూడా ఈ కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేదానికి అవకాశం ఉంది. వైరస్ అనేదానికి పాకేదానికి టౌనో లేకపోతే రైతు మేము రెనగొచ్చు. మేము రైతులు కష్టపడి పనిచేస్తాం, మాకు మంచి శక్తి ఉంది.